తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తండ్రి గెలుపు కోసం తనయ్య పవిత్రారెడ్డి క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతూ బియ్యప్ మధుసూదన్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో తన తండ్రి బియ్యప్ మధుసూదన్ రెడ్డిని గెలిపించాలంటూ ప్రతి గడప గడపకు వెళ్తున్నారు. పవిత్రారెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు, వాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు, నాన్నగారు గెలుపు కోసం ప్రతి గడప గడపకు వెళ్తున్నారు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. 2019 ఎలక్షన్ అప్పుడు ఏం చేయనప్పుడే ఇంత గెలిపించారు జనాలు. ఇప్పుడు ఇంటింటికి జగనన్నిచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరదీశారు. టీడీపీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీలు కావచ్చు, లేకపోతే న్యూట్రల్ ఎవరైనా సరే, పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే ఎలిజిబుల్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరఫున అన్నీ అందాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మాకు అలా అందింది అని చెప్పి చాలా గర్వంగా, చాలా సంతోషంగా చెప్తున్నారు. సో అది మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన హయాంలో ఏ డిఫరెన్స్ లేకుండా, అంటే పార్టీలు డిఫరెన్స్ లేకుండా, కులాల డిఫరెన్స్ లేకుండా, మతాల డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కటి జగనన్న సిస్టంలో అందరికి అందేలాగా. సో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. గతంలో ఏంటంటే కొంతమందికి అందించేలాగా వాళ్ళే నాయకులు తినేలాగా ఉన్నది, ఇప్పటి కాదు. జగనన్న ప్రభుత్వంలో జనాలు బాగుపడ్డారు, ఇది 100% ఫ్యాక్ట్. ఎక్కడ ప్రతి ఇంట్లో జనాలు ఏమంటారు, జగనన్న వల్ల మాకు అమ్మ ఒడి వచ్చిందో, లేకపోతే రైతు భరోసా వచ్చిందో, లేకపోతే ఆసరా వచ్చిందో, ఏదో ఒకటి అందరి నీళ్ళు అయితే లేదండి. అది అంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి ఇంటింటికి కూడా గెలుపు తట్టినటువంటి నాయకత్వం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు క్షేత్రస్థాయిలో వెళ్తా ఉంటే అవన్నీ గుర్తు చేసుకుంటున్నారమ్మా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేము ఇప్పుడు గెలిచిన 4 ఇయర్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉండి, ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ కష్టకాలంలో కూడా మా నాన్న ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒకటి, వెజిటబుల్స్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క ఇంటికి అందజేశారు. ఎందుకంటే ఎవరు ఆకలితో చనిపోకూడదని ఒక ఉద్దేశంతో ఆ పొద్దు కూడా జగనన్న ఏ ఒక్క స్కీమ్ కూడా ఆపకుండా ప్రతి ఒక్కరికి అందజేశారు. సో జనాలకి తెలిసిపోతుంది అనమాట, ఎలక్షన్ టైంకి కొంతమంది వచ్చి యాక్షన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, జగనన్న కావచ్చు, 4 సంవత్సరాలు జనాలు ఏం చేసాం, వాళ్ళకే, వాళ్ళ కంటితో చూస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు. సో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకే తెలుస్తా ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అంటే జన్మభూమి కమిటీ చెప్పిన వాళ్ళకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవి. ఈసారి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేకుండా అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్ వెళ్తున్నారు కదా, ఏమంటూ ఉన్నారు ప్రజలు? లాస్ట్ టైము ఎవరికి ఆపోజిషన్ వాళ్ళు ఓటు వేసినారు, ఈసారి మాకు వేస్తానని గర్వంగా చెప్తున్నారండి. సో అది మేము, అదే మాకు ఈ రోజు మాకు ఒక వెపన్ గా పనిచేస్తుంది. ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో, అవతల పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మహిళలు, నేను లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్ లో చెప్పాను, ఒక ఆమె తెలుగుదేశం జెండా ఇంటి ముందు ఉంటే ఆమె లోపలికి డౌట్ ఉంది, వీళ్ళు వేస్తారా లేదా, వేస్తారా లేదా ప్రచారంకి వెళ్తున్నాను, మా ఆయన అట్టే వచ్చామో, నేను మాకు మీకే వేస్తానని గర్వంగా చెప్పింది. సో ఇలా వింటుంటే మాకు ఎట్టుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పథకాలు ఎలా విధంగా, ప్రతి ఒక్క అర్హుడైనటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే లబ్ధిదారులంతా కూడా ఉన్నారంటానికి క్షేత్రస్థాయిలో వెళ్తున్న తమకు స్వాగతిస్తున్నారని చెప్తూ ఉన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యప్ మధుసూదన్ రెడ్డి. కుమార్తె బియ్యప్ పవిత్రారెడ్డి ప్రతి గడప గడపకు వెళ్తూ ఉన్నారు. గతంలో ఉన్న పాపులారిటీనే మళ్ళీ మరింత రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం, ప్రతి గడప గడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, అకృతి గ్రామం నుంచి.